అందరికి నమస్తే. ఇంటూరు రవికిరణ్, ఇతని గురించి దాదాపు అందరూ తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. ఈ ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తి ఈరోజు అతనికి పాపం పండిందని చెప్పొచ్చు. అక్రిడేషన్ కార్డు, సాక్షి మీడియా ఏదైతే ఉందో ఆ సాక్షి మీడియా అతనికి అక్రిడేషన్ కార్డు ఇచ్చింది. అంటే ఒక మంచి జర్నలిస్ట్ అని అతని డిజిగ్నేషన్ కూడా చూడండి ఒకసారి. ఇంటూరు రవికిరణ్ డిజిగ్నేషన్ మీడియా అనలిస్ట్, సాక్షి మీడియాకి అనలిస్ట్ అంట. ఆ అనాలిసిస్ చేసే పదాలు ఎలా ఉంటాయంటే, సోషల్ మీడియాలో బండభూతులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి, ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లు పెట్టి, అలాగే ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఇష్టానుసారంగా అచ్చేసిన ఆంబోతులాగా ప్రముఖుల్ని, ప్రతిపక్షాలని, అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీని అలాగే జనసేనని విచ్చలవిడిగా తిట్టిన సైకు ఎవడైతే ఉన్నాడో వాడే ఇంటూరి రవికిరణ్. వాడి పేరు రవికిరణ్ కానీ వాడి కార్యక్రమాలు, వాడి కోణాలు మొత్తం చీకటే. రవి అంటే సూర్యుడు కదా, వాడు చీకటి కిరణ్. నిజానికి ఈ చీకటి కిరణ్కి ఇదే జగన్మోహన్ రెడ్డి, రోయ్ నువ్వు బాగా తిట్టాలి, రోయ్ నువ్వు బాగా యాక్షన్ చేయాలి రోయ్ అన్నట్టుగా వాడిని యాక్షన్ చేయిస్తూ ఇష్టానుసారంగా అచ్చేసిన ఆంబోతులాగా తయారు చేసి ఈరోజు ఇప్పుడే బ్రేకింగ్ మనకు అందింది. వీడికి సాక్షి మీడియా అక్రిడేషన్ ఇచ్చింది, అంటే ఫ్రీగా తిరగొచ్చు, బస్సుల్లో తిరగొచ్చు. ఒక జర్నలిస్ట్కి ఏవైతే రాయితీలు ఉంటాయో అవన్నీ కూడా వీడికి వస్తాయి. అలాగే డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వీడికి శాలరీ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఏంటో ఆలోచించండి, వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించండి, ఇది న్యాయమేనా? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? చెల్లిని బీభత్సంగా తిట్టిస్తాడు, తల్లిని తిట్టిస్తాడు, అంటే కన్న తల్లినే ఆమె మంచి వ్యక్తి కాదని తిట్టిస్తాడు. మంచి వ్యక్తి కాదు అంటే ఏంటి? షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని వర్ర రవీందర్ రెడ్డితో పోస్ట్ పెట్టించాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ మదర్ సీలని శంకించినట్టు కాదా? జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివేనా అని ఈరోజు ఆంధ్రప్రజలు అడుగుతున్నారు. ఇంటూరు రవికిరణ్కి అక్రిడేషన్ ఇచ్చి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా శాలరీస్ ఇచ్చి వాడిని అచ్చేసిన ఆంబోతులాగా పంపిస్తావా? మాట్లాడతా. ఇంటూరు రవికిరణ్ భార్య ఏమందో ఒకసారి ప్లే చేసి నేను మాట్లాడతా. అంటే వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఎంత అండగా ఉండనేది ఆ మాటలు కూడా చూద్దాం. ప్రతి స్టేషన్ లో కేసు పెడుతున్నారు, ఆ విషయం చెప్పుకుందామని జగన్ అన్న దగ్గరకు వచ్చాం మేము ఈరోజు. జగన్ అన్న మాకు భరోసా ఇచ్చారు, జగన్ అన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, జగన్ అన్న మాకు అండగా ఉన్నాడు. జగన్ అన్న చూసుకుంటాడు మొత్తం, జగన్ అన్న అక్రిడేషన్ ఇస్తాడు, జగన్ అన్న డబ్బులు ఇస్తాడు, జగన్ అన్న ఏది కావాలని నేను చూసుకుంటా అని చెప్పేసి జగన్ అన్న తయారు చేసే వ్యక్తులు ఒక బోరుగడ్డ అనిల్, ఒక వర్ర రవీందర్ రెడ్డి, ఒక అవినాష్ రెడ్డి. బాబు అసలు ఏంటి ఇదేంది? ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే అండమాన్ నికోబార్ దీవుల? అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు, అంతకుమించి నరమాంస భక్షకుడు ఎవడైతే ఉన్నాడంటే అతడే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాడు? అంత దారుణంగా అభిమానిస్తారు నాకు అర్థం కాదు. వాడు చేసే కార్యక్రమాలు ఇచ్చి మెంటల్ ఎక్కిపోతుందన్నమాట. అసలు ఆంధ్రప్రదేశ్ని ఎంత నాశనం చేస్తున్నారో, 50 ఏళ్ళు తీసుకెళ్లారు వెనక్కి, 30 ఏళ్ళు 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు తీసుకెళ్లారు. ఇంటూరు రవికిరణ్, వీడికి ఒక జర్నలిస్ట్ బిల్డప్ ఒకటి, ఇక్కడ జర్నలిజం చేశారు, ఇక్కడ జర్నలిజం చదువుకున్నాం మేము. ఇట్లాంటి వెధవల కూడా జర్నలిస్ట్ ఇచ్చి జర్నలిస్ట్ పరువు తీస్తున్నారు కదా మీరు. వీడికి గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చి అంటే ప్రజల సొమ్ము, ప్రజల మీద వాళ్ళని అడ్డి విరిచి పేదలను ఇబ్బంది పెట్టి వాళ్ళకి అప్పులు కుప్పగా చేస్తావు. ఇలాంటి సైకిల్ బూతులు తిట్టడానికి, అమ్మనా బూతులు తిట్టించడానికి, ప్రతిపక్ష నాయకుల ఫోటోలు మార్కింగ్ చేయించడానికి, అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా లేకపోతే ఇంకోటి ఏదన్నా అని చెప్పి అనాలనిపిస్తుంది. కాకపోతే మాకు సభ్యత సంస్కారం ఉండొస్తుంది. వీళ్ళకి అచ్చేసిన ఆమోతులుగా తయారు చేసావు, బోరుగడ్డ కానీ కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి కానీ కావచ్చు, వీడిని కావచ్చు, ఇంకా కావింది మా మహిళా నాయకురాలు, మీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, వీడి గురించి కూడా యాక్టివిస్ట్ అని సాక్షి మీడియాలో థంబ్నైల్స్ పుంకాలు పుంకాలు ఉంటాయి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే ఏం యాక్టివిస్ట్? జర్నలిస్ట్ అనే పదానికి అర్థం తెలుసా? యాక్టివిస్టా అంటే పచ్చి బూతులు తిట్టేవాడు యాక్టివిస్టా? బూతులే పరమావధిగా. అసలు ఏ ముఖ్యమంత్రి పాలనలో లేనటువంటి దుర్మార్గాలు, దౌర్భాగ్యాలు, బూతులు, శాసనసభలో బూతులు, కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యక్తిత్వ హానాలను మీరు చూసుకోండి దయచేసి. ఒక మనిషి క్యారెక్టర్ అసాసనం చేయటం, సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సతీమణి గారిని, బోనమ్మ గారిని కూడా క్యారెక్టర్ అసాసనం చేశాడు వల్లభనేని వంశీ. వంశీ నీ మీద కేసు అవుతుంది, నిన్ను తోలు తీసి చట్ట ప్రకారంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని
దూషించిన వ్యక్తులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఇంకా పోతారు చాలా మంది. ఇంకా అసలు ఎన్ని ఘోరాల నేరాలు ఉన్నాయో మనం చూడాలా. ఈ ఇంటూరు రవికిరణ్ అనేవాడికి అక్రెడిటేషన్ ఇస్తారా? ఎందుకు ఇస్తారు? అసలు వీడి ఇట్లా తయారవడానికి కారణం ఏంటి? వాడి భార్య ఏమన్నది ఇందాక? మాకు జగన్ ఉన్నాడు, జగన్ చూసుకుంటాడా? ఏం జగన్మోహన్ రెడ్డి నిన్ను కదా బొక్కలేయాల్సింది ముందు. అసలు కూటమి ప్రభుత్వానికి ఒక్కటే ప్రజల తరపున నిర్ణయించుకుంటున్నా, అసలు బొక్కలేయాల్సింది తిమ్మింగలాన్ని, జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ తర్వాత సెకండరీ. ఈ కలికాల కాలకూట విషయం కక్కే వ్యక్తి ఈ విధంగా అమాయకంగా చేతులు నడుపుకుంటూ ఏం తెలియనట్టుగా అసలు మీడియా ముందు యాక్షన్ చేస్తాడు? అబద్ధాలు ఆడాలంటేనే నాకు నోరు రాదని. పసిపిల్లల్లాగా వాళ్ళ బాబాయ్ విషయంలో కావచ్చు, మీరన్నీ చూడండి. అవినాష్ రెడ్డి వర్ర రవీంద్ర రెడ్డితో ఏం నాటలు ఆడిస్తాడు? అవినాష్ రెడ్డి కాదు, అసలు అవినాష్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చింది ఇతనే. నా చెల్లెలు శీలాన్ని శంకించండి, నా తల్లి శీలాన్ని శంకించండి. తల్లి కంటే చెల్లి కంటే ఇంపార్టెంట్ ఎవరు అసలు? మీ నాన్న లేడే, మీ నాన్న బాధ్యత తీసుకుంటాను, మీ నాన్న సమక్షంలో మాటిచ్చావే పాపను నేను చూసుకుంటానని. చూసుకోవద్దా? చెల్లి నేర్పిస్తావా? సరే ప్రతిపక్ష పార్టీలు ఉండొచ్చుగాక, నీ సొంత చెల్లెలు కదా. ఇంటూరు రవికిరణ్ అనేవాడు అసలు ఏంటి? వాడు భయపడ్డంట, నేను ఇంకా రెచ్చిపోతాను, ఇంకా పోస్టులు పెడతా అంటాడు. మరొక్కసారి కనుక ఇదే ప్రభుత్వం, ఏదైతే సైకోల ప్రభుత్వం ఉందో, వైసీపీ మళ్ళీ రావాలని ప్లాన్ చేస్తున్నాడు. అత్తగాడు కనుక వస్తే రాష్ట్రం సర్వనాశనం అవ్వడం కారణమని ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేం కావాలి? సో వీడికి అక్రెడిటేషన్ ఇచ్చారు. అలాగే ఇదిగో జగతి పబ్లికేషన్ సాక్షి, సాక్షి ద్వారా అఫీషియల్గా లెటర్ ఇచ్చి, ఫేక్ ఐడి ఇచ్చి, ఫేక్ జర్నలిస్ట్ తయారు చేసి అచ్చేసిన ఆమోదుల్లాగా తిట్లు బూతులు పరమ నీచాతి నీచంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేసే వ్యక్తులను జర్నలిస్టులను పెట్టి కాలికే సైన్యంలాగా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇతను వందల ఏళ్ళు జైలు, అంటే జీవితాంతం మగ్గినా కానీ అది ఆ శిక్ష తక్కువని ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఇంటి రవికిరణ అనే వ్యక్తికి అక్రెడిటేషన్ ఇవ్వడం ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించండి. వాడు చేసే పోస్టులు, మార్ఫింగ్లు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ మనిషి కూడా అట్లాంటి ఆ పోస్టులు పెట్టడనమాట. వర రవీందర్ రెడ్డి ఎలాగో, వీడియో అలాగే, బోరుగడ్డ గడ్డ ఎలాగో, వీడియో అలాగే. పెద్దిరెడ్డి సుధారాణి మహిళా యాక్టివిస్ట్, ఆ మహిళా యాక్టివిస్టు బండబూతులు అరే ఆదిరా ఆరెడ్డి ఈ రెడ్డి అంటూ ఆ కులాన్ని ఆ బ్లడ్లోనే ఉందంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇదిగో సాక్షి మీడియా వేదికగా సర్టిఫై చేస్తారు. అంటే అసలు దీనికి మూల కోణం, మూల కారణం, తిమింగలం మూలాలు ఎక్కడున్నాయంటే జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, అవినాష్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పుట్టిస్తారు. చివరిగా ఏంటంటే వాళ్ళ ఇంటెన్షను రాష్ట్రాన్ని ఆటవిక సమాజం చేసి నాశనం చేసేసి శవాల మీద రాజకీయం చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే తల్లి వ్యక్తిత్వాన్ని, చెల్లెల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటుగా బాబాయిని ఏసీసీ దాంట్లో ఎవరి కీలక పాత్ర ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. పాపం ఆ సునీత గారు కూడా చాలా వేదన పడుతుంది. వాళ్ళ నాన్నగారి గురించి పోరాడినందుకు అంతకుముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ నాన్న విషయంలో అసలు దోషులు ఎవరో తేల్చడానికి ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతుంటే లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ గారు గారు చంపింది నర్రెడ్డి సునీత రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కన్న కూతురు మీద అల్లుడి మీద కేసు పెట్టినటువంటి దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అతడే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి. ఇలాంటి సైకోన్లు తయారు చేసినందుకు వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. సో ఇంటూరు కిరణ్కి శిక్ష తీవ్రతరం అవుద్ది. ఇలాంటి ఇంక దుర్మార్గాలు ఎన్ని బయటపడాలో, ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తో మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.